ఫైల్ అయినటువంటి కేసులకు ఈ రోజు పోలీసులు యాక్షన్ తీసుకుంటే ఇవాల్టి ప్రభుత్వంలో అయినా సరే పోలీస్ యంత్రాంగం తమ విధుల్ని సరిగ్గా నిర్వర్తిస్తూ ఉంటే ఇవాల్ కొత్తగా తెర మీదకు వచ్చిన వాదన అలాగే స్వయాన ఆయన సహధర్మచారిని ఆయన భార్య తీసుకొచ్చినటువంటి వాదన నేను ఎస్టీలం కాబట్టి మా భర్తని అరెస్ట్ చేస్తున్నారా అని చెప్పేసి మాట్లాడిందండి ఈ మాట విన్నందుకు ఏ ఎస్సీ కమ్యూనిటీలో కూడా చిన్నపిల్లల్ని రేప్ చేయండి చిన్నపిల్లల్ని రేప్ చేసినట్టుగా మాట్లాడండి లేదంటే ఇతరుల భార్యలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి అని చెప్పేసి ఏ ఎస్సీ కమ్యూనిటీ నేర్పదు ఎస్సీలు తప్పు చేయొచ్చు శిక్షలు పడితే కులం కార్డు వాడతారా బీసీలు తప్పు చేయొచ్చు శిక్ష పడితే కులం కార్డు వాడతారా మరి తప్పు చేస్తున్నారు చట్టం ముందు కులం అనేది చట్టం ముందు నడవదు ఒకసారి బోరగడ్డ అనిల్ కుమార్ వైఫ్ మాట్లాడిన బయట ఉన్నట్టు ఉంది ఒకసారి ప్లే చేయండి चूसी पर्मीशन लेकिन ताला पटल कंद्रेसी మా భర్తని ఆమంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్లిపోయారని నా పిల్లల కొడు తీసుకెళ్తానన్నంగా మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపల పంపించి నేను వస్తానని మీరు కూడా రండి అని చెప్పి నా బ్రదర్ని కూడా తీసుకెళ్లారండి అది అలా దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు మేము దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళం అనండి తక్కువ కులం చేసి చూసి మాట్లాడుతున్నారా నా భర్త ఇప్పటికీ 2-3 గంటలు అయినాయి ఇంతవరకు నాకు ఆయన ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు నాకు ఇప్పుడు తెలియాలి నేను ఈ పోస్టేలు నా బోర్గడ్డ అనిల్ కుమార్ మా ఆయన నాకు 2 గంటలు అయ్యింది ఇప్పటికి ఆయన ఎక్కడ ఉన్నారో తెలియాలి నాకు నేను ఆయన కోసం యాప్ పోరాటం చేస్తాను రైట్ బోర్గడ్డ అనిల్ కుమార్ గారి భార్య గారు ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చారు మరి ఇన్నాళ్ళు మీ భర్త గారు ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని మాట్లాడుతూ ఉంటే మరి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు బాబు అనిల్ హస్బెండ్ తప్పు అలా మాట్లాడకూడదు మనకి పిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లలు నేను ఒక మహిళనే కదా మరి ఒక మహిళని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీరు సైలెంట్ గా ఉన్నారు అనేది కూడా సమాధానం చెప్పాలండి అండ్ ఇక్కడ కులం కార్డు తీసుకొస్తూ ఉన్నారు చట్టం ముందు కులం పంజేయదండి తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఒకే శిక్షా స్మృతి ఉంటుంది భారతదేశంలో దళితులకు ఒక రకంగా ఏదో ఉన్నత వర్గాలకు ఒక రకంగా ఈ రకంగా ఉండదు ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలి అండ్ రాయపాటి అర్ణ గారు ఇక్కడ ఒకటి రేజ్ చేస్తూ ఉన్నారు నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు మాకు చెప్పి అరెస్ట్ చేయాలి కదా మీరు అంటున్నారు సార్ అతను ఇప్పటివరకు కూడా అతనికి ఎప్పుడో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారండి అది చేసిన తర్వాత అతను అప్స్కాండ్ లోకి వెళ్ళిపోయాడు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని సిచ్యువేషన్ నిన్న కూడా నిజంగానే వాళ్ళు నోటీసులు తీసుకొని చట్టాన్ని ఫేస్ చేసి వాళ్ళు చేసినటువంటి నేరం కాదా అన్నది ఫేస్ చేయాలనుకుంటే భార్య హాస్పిటల్కి వెళ్తా భర్త లోపల బయట తాళవేళ వేసేళ్ళిందండి ఇప్పుడు అందరికీ నిజంగానే మీరు దాని కూడా మీరు చేసిన తప్పు అని తెలుసు మీకు నోటీసులు ఇష్యూ చేస్తారు చేశారని కూడా తెలుసు ఆల్రెడీ మీడియా ద్వారా మీకు వచ్చినటువంటి కథనాలన్నీ మీ దగ్గర ఉన్నాయి మీరు తప్పించుకోవడానికి దాంకోవడానికి సిద్ధంగా ఉండి చట్టం కళ్ళు కప్పాలి మేము చేసిన తప్పే అయినప్పటికీ కూడా మేము దొరల్లాగా తప్పించుకొని తిరగాలి చట్టం పరిధిలో మేము శిక్షకు అర్హులం కాకూడదనే ఉద్దేశంతోటే కదా భార్య ఎంత బయట లోపల భర్తను పెట్టి బయట తాళం వేసెళ్ళింది మేము ఎవరు మా భర్తలు ఇంట్లో ఉంటే బయట తాళాలు వేసేలా వాళ్ళు ఎలా బయటకు వస్తారు ఏం చేస్తారు మాకు ఉంటుంది కదా కాన్సెప్ట్ కామన్ సెన్స్ మరి ఎందుకు తాళాలు వేసిల్లారు అంటే మీరు చట్టాన్ని కూడా మోసం చేయదలుచుకొని చట్టం నుంచి తప్పించుకోగలము అనేటువంటి ఒక దీమ మీ దగ్గర ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నారు అట్లాంటప్పుడు మీరు చట్ట పరిధి దాటి వ్యవహరించినప్పుడు చట్టం కూడా తన పరిధిని మించి ప్రవర్తించి మిమ్మల్ని కంట్రోల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా చట్టానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి ఆ అధికారాలను నిన్న పోలీస్ వ్యవస్థ వినియోగించుకుంది దాని 4 నెలల నుంచి మీరు తప్పించుకొని తిరుగుతూ ఉంటే ఇవాళ మీరు కనిపించారు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారండి మీరు చేసింది చిన్న నేరమా పసిపిల్లల్ని రేప్ చేస్తానని మాట్లాడే మాటలు చిన్న నారాల ఆంధ్రప్రదేశ్ శిక్షా స్మృతిలో ఆవిడ ఎలా మాట్లాడుతుంది అలాగా నోటీసులు ఇవ్వలేదు నోటీసులు ఇవ్వడానికి నువ్వు ఎక్కడున్నావు అసలు ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒక తల్లిగా నీ బిడ్డలను అలా ఎవరన్నా అంటే నువ్వు ఊరుకోగలవా లేదు ఇంకొక సామాజిక వర్గాల వాళ్ళు మన సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళంటే వీళ్ళ కులం కార్డు తీయగలమా ఏ సామాజిక వర్గంలో పసిపిల్లల్ని అలా మాట్లాడడం న్యాయం అని చెప్పేసి నేర్పిస్తుంది ఏ సామాజిక వర్గం నేర్పిస్తుంది ఇవాళ క్లియర్ గా చెప్తున్నాను ఈ బోరగడ్డ అనిల్ విషయాన్ని కులానికి ఆపాదించే ఏ కుల పెద్దలకైనా ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను నిజంగానే ఇన్నాళ్ళు బోరగడ్డ అనిల్ మాట్లాడిన మాటల్లో మీ యొక్క ప్రాధాన్యత కూడా ఉండి ఉంటే అందులో మీ భాగస్వామ్యం కూడా ఉండి ఉంటే దీన్ని కులం భోజనం వేసుకుని బయటకు రండి లేదంటే అతను ఖచ్చితంగా శిక్షార్హుడే ప్రభుత్వానికి చట్టానికి సహకరించండి రైట్ రైట్ అండి రాయపాటి అర్ణ గారు థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అభిప్రాయం కాదు ఆవేదన ఆనందంతో కూడిన
ఆవేదన ఇన్నాళ్ళకైనా కనీసం ఒక దుర్మార్గుడి మీద ఒక వైసీపీ కాలంలో వైసీపీ పరిపాలన కాలంలో ఒక కీచక పర్వం నడిచిందండి.